నమస్తే మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం బైజూస్ కంటెంటు మన స్మార్ట్ టీవీ లేదా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్లో ఎలా మనం ప్లే చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము మనము ముందుగా ఈ స్మార్ట్ టీవీ లేదా ఐఎఫ్పిలో ఈ బైజూస్ కంటెంట్ అనేది ప్లే అవ్వాలంటే మనము ఈ ఆండ్రాయిడ్ బాక్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది యాక్చువల్గా మనకు ఈ బైజూస్ కంటెంట్ అనేది ఇలాంటి మెమొరీ కార్డ్లో ఇన్సర్ట్ చేసి ఇవ్వటం జరుగుతుంది దీన్ని ప్లే చేయాలంటే మనకు సపరేట్గా ఆండ్రాయిడ్ బాక్స్ అనేది అవసరం ఉంటుంది అందుకొరకు ఈ ఆండ్రాయిడ్ బాక్స్ టీవీ బాక్స్ అనేది మనం తీసుకోవటం జరుగుతుంది ఇప్పుడు ఈ ఆండ్రాయిడ్ బాక్స్ అనేది మన స్మార్ట్ టీవీలకు ఎలా కనెక్ట్ చేయాలో తెలుసుకుందాము ముందుగా ఇందులో చూసుకున్నట్లయితే కాంపోనెంట్స్ ఇందులో ఒక రిమోట్ ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా పవర్ కేబుల్ ఉంటుంది దీంతో పాటుగా మనకు విజిఏ కేబుల్ అంటే అడాప్టరు యూఎస్బి కేబుల్ ఒకటి ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ ఫ్లాట్గా చిన్న బాక్స్ మోడియం టైప్లో ఉంటుంది దీనికి పోర్ట్స్ ఉంటాయి మీరు ఇక్కడ చూడవచ్చు పవర్ కేబుల్కి ఈ పవర్ కేబుల్ పెట్టడానికి మనకు ఒక ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ టాప్లోనే ఏమైనా లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ స్లాట్ ఉంటుంది మెమొరీ కార్డు ఈ శాంసంగ్ పైన డిస్ప్లే అయ్యేలాగా పెట్టి జస్ట్ ప్రెస్ చేయాలి అంతే ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనం దీన్ని ఇక్కడ పవర్ సాకెట్ ఇన్సర్ట్ చేయాలి ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది అంటే పవర్ ఆన్ అయినట్టు ఆ తర్వాత మనము హెచ్డిఎంఐ కేబుల్ అనేది ఒకటి తీసుకోవాలి ఈ హెచ్డిఎంఐ కేబుల్ టూ సైడ్స్ ఉంటాయి ఇందులో ఒకటి మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ స్మార్ట్ టీవీకి లేదా ప్యానల్కి లేదా అదేవిధంగా టచ్ పోర్ట్ అనేది ఇంకోటి ఉంటుంది దీని కొరకు ఇంకో కేబుల్ని యూస్ చేయాలి టోటల్గా మనకు రెండు కేబుల్స్ ఉంటాయి ఇందులో ఒకటి హెచ్డిఎంఐ పోర్టుకు సంబంధించింది రెండోది మనమేమో ఈ స్క్రీన్ టచ్ పని చేయడానికి ఇంకో పోర్టు త్రీ పాయింట్ జీరో అంటారు ఈ రెండింటినీ కనెక్ట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హెచ్డిఎంఐ పోర్టు ఒకటి కనెక్ట్ చేసాము ఆ తర్వాత టచ్గా మనం పని చేయడానికి ఇక్కడ ఇంకో పోర్టు వైట్ కలర్లో ఉంటుంది దానికి కనెక్ట్ చేయాలి ఈ టచ్ సంబంధించినవి మనకి రెండు పోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా హెచ్డిఎంఐ పోర్ట్స్ కూడా టూ త్రీ ఉంటాయి మనకి ఇక్కడ 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 వైట్ లోమె కనబడుతున్నాయి కదా దీనికి మనము ఇక్కడ ఈ కేబుల్ అనేది టచ్ చేయాలి దీని ద్వారా మనం ఏంటంటే స్క్రీన్ అనేది మనకి టచ్ స్క్రీన్ లాగా పనిచేయడం జరుగుతుంది ఈ ఇంటరాక్టివ్ ప్యానెల్ అనేది ఆ తర్వాత మనకి ఇంకొక సైడు ఈ హెచ్డిఎంఐ పోర్ట్ అనేది ఈ బాక్స్కి మనం కనెక్ట్ చేయాలి ఇలా మనం చూసుకొని దీన్ని ఇలా క్లిక్ చేయ ప్రెస్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా ఇంకొక కేబుల్ ఉంది కదా ఈ టచింగ్ కేబుల్ అనేది ఈ టచ్ కేబుల్ అనేది కూడా ఇక్కడ మనం దీనికి అదర్ సైడ్ మనకి యూఎస్బి ఉంటుంది ఈ యూఎస్బి అనేది దీన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇలా కనెక్ట్ చేసిన తర్వాత మనము ఒకసారి చెక్ చేసుకోవాలి ఆ తర్వాత మనము మన రిమ్ బ్యాక్స్ వెళ్ళాలంటే ఇందులో మనము రిమోట్ ద్వారా అయినా వెళ్ళచ్చు అదేవిధంగా మనము దీంతో ఈ మౌస్ ఉంది కదా ఈ మౌస్ అయినా కూడా ఇక్కడ కనెక్ట్ చేసుకొని మనం బ్యాక్ వెళ్ళడానికి ఉంటుంది ఇందులో మనం బ్యాక్ వెళ్ళాలంటే రిమోటు లేదా మౌస్ అనేది వాడాల్సి ఉంటుంది ఇలా మనం కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు ఈ టచ్ మనం కనెక్ట్ అవ్వాలంటే ఈ కేబుల్ ఎలా ఉందో ఇక్కడ చూడొచ్చు ఈ పోర్ట్ అనేది ఒక వైపు యూఎస్బి ఉంటుంది ఒక వైపు అనేది మళ్ళీ ఇలా కేబుల్ అనేది ఉంటుంది ఇక్కడ పోర్ట్ అనేది ముందు పైకి వచ్చేలాగా చూసుకొని ఆ తర్వాత దీన్ని బోటికి ఇలా కనెక్ట్ చేయాలి ఇది ఒకసారి మళ్ళీ చెప్పడం జరుగుతుంది మీకు ఒకసారి తెలియడం కోసం దీని ద్వారా స్పీడ్గా మనకి టచ్ పని చేయడం జరుగుతుంది మీరు ఐదర్ మౌస్ ద్వారా యూజ్ చేయొచ్చు ఆర్ రిమోట్ ద్వారా అయినా యూజ్ చేయొచ్చు అనమాట బ్యాక్ వెళ్ళడానికి మీరు ఖచ్చితంగా ఈ మౌస్ లేదా రిమోట్ అనేది యూజ్ చేయాలి టచ్ పని చేయాలంటే మీరు ఈ టచ్ అనేది కంపల్సరీగా దీన్ని వాడాల్సి ఉంటుంది ఇలా మనం వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ స్మార్ట్ టీవీ అనేది మనం స్టార్ట్ చేద్దాము ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హెచ్డిఎంఐ పోర్ట్ అనేది ఇక్కడ కనబడుతుంది కాబట్టి ఇక్కడ దీన్ని మనం క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ హెచ్డిఎంఐ అని పడి ఇక్కడ మనకి స్టార్టింగ్ అవుతుంది ఇప్పుడు మనం ఆన్ చేసినట్లయితే పవర్ అనేది ఇలా మనకు స్టార్ట్ అవుతుంది హెచ్ నైంటీ సిక్స్ మ్యాక్స్ అని ఆండ్రాయిడ్ బాక్స్ అనేది ఆన్ అవడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు కేబుల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ప్రాపర్ వేలో మనం చూసుకోవాలి ఇలా ఉన్న తర్వాత మనకి ఇక్కడ జస్ట్ ఇలా మనకి స్క్రీన్ లాగా మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇలా యానిమేషన్ ద్వారా ఆండ్రాయిడ్ లెవెన్ పాయింట్ జీరో ద్వారా ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ ఈ కంపెనీకి సంబంధించిన లోగోలన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఇప్పుడు ఇక్కడ నుంచి మన ఇన్స్టలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ముందుగా మనము ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైవ్ స్టెప్స్లో దీన్ని కంప్లీట్ చేసుకోవాలి ముందుగా మనం ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఇంగ్లీష్ అనేది తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి దీనికి సంబంధించిన రిమోట్కి సంబంధించిన ఇంటర్ఫేస్ కానీ అది కానీ మనకి ఇక్కడ స్క్రీన్కి సంబంధించిన ఆప్షన్స్ కనబడతాయి ఈ తర్వాత మనం థర్డ్ స్టెప్లో కంపల్సరీగా మనము ఇక్కడ వైఫై అనేది నెట్ అనేది కనెక్ట్ చేయవలసి ఉంటుంది వైఫై కనెక్ట్ అవుతూనే ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది లేదంటే ఈ ఇంకో స్టెప్ నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్ళకూడదు కంటెంట్ అనేది మనకి లోడ్ అవ్వదు ముందుగా మనకు వైఫై కనెక్ట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేసినట్లయితే మనకు సెటప్ అనేది ఇక్కడ క్లియర్ అవుతుంది ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ ముందుగా మనము ఈ బయోజూస్ కంటెంట్ అనేది లోడ్ చేసే ముందు ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ ఉంది కదా ఇక్కడ మన హాట్స్పాట్ లేదా వైఫై ద్వారా మన కనెక్ట్ అయ్యిందో లేదో ఇక్కడ ముందుగా మనం చెక్ చేసుకోవాలి ఈ చెక్ చేసుకున్న తర్వాతనే ఈ బయోజూస్ కంటెంట్ అనేది మనము మనం లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది మీరు బ్యాక్ వెళ్ళాలంటే జస్ట్ మీరు మౌస్లో రైట్ క్లిక్ ఇవ్వాలి రైట్ క్లిక్ ఇస్తే బ్యాక్ వెళ్తారు లేదా మీరు ఇప్పుడు చూడండి ఇక్కడ టచ్ చేసాము కానీ బ్యాక్ వెళ్ళాలంటే మీరు ఏం చేయాలంటే రిమోట్లో బ్యాక్ బటన్ అయినా యూస్ చేయాలి లేదా మౌస్లో రైట్ క్లిక్ అయినా యూస్ చేయాలి ఇది బ్యాక్ మాత్రమే మనం ఉపయోగిస్తాము మామూలుగా అయితే మనము టచ్ స్క్రీన్ టచ్ చేసి మనం ఉపయోగించుకోవచ్చు టచ్ ద్వారా బ్యాక్ వెళ్ళడానికి అవకాశం లేదు ఇలా మనం క్లి ఓపెన్ చేసిన తర్వాత మనం ఇట్లా ఫోల్డర్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు శాంసంగ్ ఎస్డి కార్డ్ అని డిస్ప్లే కనబడుతుంది దానిపై క్లిక్ చేయాలి ఇందులో మనకి చాలా రకాల సబ్ ఫోల్డర్స్ ఉంటాయి ఇందులో మనం బైన్ సంబంధించినటువంటి ఏపీకే ఫైల్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ మీరు కింద నుంచి రెండోది చూడవచ్చు ఇక్కడ వర్షన్ వన్ సిక్స్ టూ ఫైవ్ ఫోర్ అని ఉంటుంది దానిపై మనం క్లిక్ చేయాలి జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలు అప్పుడు మనకి ఈ యాప్ అనేది మనకి ఇన్స్టాల్ అవడం స్టార్ట్ అవుతుంది ప్రాసెస్ దీనికి ఖచ్చితంగా మనకు ఇంటర్నెట్ అనేది కనెక్షన్ ఉండాలి ఇలా ఉన్న తర్వాత మనకు డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ దిస్ అప్లికేషన్ అడుగుతుంది ఇన్స్టాల్పై క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత జస్ట్ మనకు ఒక ఫ్యూ సెకండ్స్లోనే ఈ యాప్ అనేది వెంటనే మనకి ఇన్స్టాల్ అవు అయిపోతుంది ఆ తర్వాత మనం డైరెక్ట్గా ఓపెన్పై క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఇలా జ్యూస్ అనేది మనకి తన యొక్క లోగోతో యాప్ అనేది ఓపెన్ అవ్వటం జరుగుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఎలా అయితే ఈ గతంలో ఇదివరకు యూస్ చేసామో ట్యాబ్స్లో పిల్లలకి ఇచ్చిన ట్యాబ్స్లోనే సేమ్ అదేవిధంగా మనకు స్క్రిప్లే క్లిక్ చేయాలి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు క్యూఆర్ కోడ్ యూజ్ చేసాం కదా ఇక్కడ జస్ట్ మనం టాప్లో మనకి రైట్ సైడ్ ఫోర్ టైం టచ్ చేసినట్లయితే మనకి లోగో అనేది ఇట్లా వస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే గతంలో మనం క్యూఆర్ కోడ్ యూస్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రతి క్లాస్ టీచర్ కూడా తమ యొక్క మొబైల్ నెంబరు అనేది కనెక్ట్ చేసినట్లయితే దానికి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీ ద్వారా ఈ కార్డ్ అనేది సింక్ అయ్యి ఇక్కడ నుంచి మనకు క్లాసెస్ లోడ్ అవ్వటం అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కార్డు సింక్రైజేషన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఒక్కో స్టెప్లో మన కంటెంట్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇలా ఇప్పుడు మనం మల్టిపుల్ ఎస్టీ కార్డ్ అనేది ఇక్కడ ప్రొసీడ్యూ స్కిప్ అంటుంది స్కిప్ అయ్యి క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ నుంచి సెట్ సెటప్ అనేది స్టార్ట్ అవుతుంది ముందుగా మనం క్లాస్ అనేది సెటప్ చేద్దాము స్టెప్ బై స్టెప్ ఇక్కడ సెటప్ పై క్లిక్ చేసినట్లయితే ఈ లోడింగ్ అనేది కంటెంట్ అనేది క్లాస్ గా లోడ్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు టెన్త్ క్లాస్ యొక్క మనం లోడ్ చేస్తున్నాము కంటెంటు ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ప్రొసీడ్ స్కిప్ అంటుంది స్కిప్ పై క్లిక్ చేయాలి ఇక్కడ ప్రొసీడ్ కొట్టకూడదు స్కిప్పై క్లిక్ చేస్తే మనకు ఎస్డీ కార్డ్ అనేది ఇక్కడ చూడండి ఒకటి రైట్ అయిపోయింది క్లాస్ లోడ్ అయిపోయింది అదే విధంగా నెక్స్ట్ నైన్త్ క్లాస్ ఇంకో క్లాస్ కూడా మనం ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూద్దాం ఒక్కొక్కసారి డైరెక్ట్ స్టెప్ కాకుండా మళ్ళీ ఎస్డి కార్డ్ సింక్ చేస్తుంది మళ్ళీ యథావిధిగా మనం ఇక్కడ ఈ క్లాడ్ ప్యాకేజ్ అనేది ఇక్కడ మనం స్కిప్ కొట్టాలి స్కిప్ కొట్టిన తర్వాత అది లోడ్ అవుతుంది నెక్స్ట్ మనము సెవెంత్ క్లాస్ అదేవిధంగా ఫోర్త్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇలా ఉంటాయి ఇలా మనము ఒక్కొక్క కార్డ్ అనేది మనము స్కిప్ చేసుకుంటూ అంటే లోడ్ అయిన తర్వాత స్కిప్ చేసుకుంటూ ఇంకో స్టెప్కి స్టెప్ బై స్టెప్ వెళ్ళి ఒక్కొక్క క్లాస్ మనం కంటెంట్ అనేది ఇలా లోడ్ చేయవలసి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడవచ్చు మళ్ళీ మనం ఇక్కడ ఇంకో క్లాస్ అనేది చూస్తాము మళ్ళీ స్కిప్ అయ్యి క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్టయితే మనం టిక్ మార్క్స్ పడతాయి అన్నమాట ఇలా ఇలా అన్ని టిక్ మార్క్స్ పడ్డ తర్వాత మాత్రమే మనము కంప్లీట్ అయిందని అర్థం చేసుకోవాలి జస్ట్ ఇదంతా ఫ్యూ సెకండ్స్లోనే అయిపోతుంది ఇప్పుడు చూడొచ్చు ఈ సెటప్ మొత్తం కూడా రైట్ బాక్స్ ఉన్నాయి కదా రైట్ చెక్ బాక్స్ ద్వారా ఓకే అవుతుంది జస్ట్ మనం ఇక్కడ జస్ట్ స్కిప్ స్కిప్ కంటెప్ చేస్తూ ఉండాలి అదే లోడ్ లోడ్ చేస్తూ ఉంటుంది క్లాసెస్ అన్ని కంటెంట్ అన్నీ కూడా ఇప్పుడు ఇదంతా అన్నీ చెక్ చేసుకోవాలి మనం ప్రతి క్లాస్ యొక్క కంటెంట్ ఎదురుగా మనకు టిక్ మార్క్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకొని చివరిలో మనకు అప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఫైనల్లో ఆమ్ డన్ అని అనే ఆప్షన్ అనేది కింద మన బ్లూ కలర్లో హైలైట్ అవుతుంది ఒకసారి మనం చెక్ చేద్దాము అన్ని కంటెంట్ అంతా లోడ్ అయింది కదా లోడ్ అయిన తర్వాత ఇప్పుడు ఐఆమ్ డన్ పై క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఇలా బైజూస్ యొక్క కంటెంట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు గతంలో ఇప్పుడు ఇదివరకు మాదిరిగానే ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఏ క్లాస్ కావాలో ఆ క్లాస్ లెఫ్ట్ ప్యానల్ మనం ఓపెన్ చేసేసి ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అన్ని క్లాసుల యొక్క కంటెంట్ అనేది ఇక్కడ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ అన్ని కంటెంట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి మనకి నచ్చినటువంటి క్లాస్ యొక్క కంటెంట్ అనేది ఇక్కడ క్లిక్ చేసి చూసుకోవచ్చు ఏదో ఒక క్లాస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ప్లే చేసుకోవచ్చు అప్పుడు ఇక్కడ లోడ్ అనేది లోడ్ అవుతుంది ఆ తర్వాత మనము మనకు కావాల్సిన సబ్జెక్ట్పై క్లిక్ చేయాలి సబ్జెక్ట్పై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి టాపిక్స్ అనేది ఓపెన్ అవుతాయి ఆ తర్వాత మనకి ఏదావిధిగా ఇది గతంలో మాదిరిగానే మన లైబ్రరీలోకి స్విచ్ అవ్వచ్చు డైరెక్ట్గా లేదంటే మనకు గైడెడ్లోకి లేకపోతే అంటే మామూలుగా కంటెంట్లోకైనా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి మనము మనకు నచ్చిన క్లాస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా మనము ఈ బైజూస్ కంటెంట్కి సంబంధించిన క్లాసు ఇన్స్టాలేషన్ అనేది స్మార్ట్ టీవీ లేదా టీవీలలో మనము ఇలా ఆండ్రాయిడ్ బాక్స్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఆల్